నాకే మంత్లీ ఇన్కమ్ ఎంత? మంత్లీ ఇన్కమ్ నేను చెప్పాలనుకోవట్లేదు, ఎందుకంటే డిస్ట్రిక్ తగ్గుతుంది అని చెప్పాను నేను. అంటే ఇందాక ఏదో అడిగినా చెప్తున్నారు కదా ఫ్రాంక్. ఎందుకంటే డిస్ట్రిక్ తగ్గుతుంది. సరే 1L 2L 3L దీంట్లో ఎంత? 1L 2L వెరీ మంచి ఇన్కమ్. ఇంకా దానికన్నా అంటే మంచి ఇన్కమ్ అంటే మీ 3 ఇచ్చిన ఆప్షన్స్లో మంచి ఇన్కమ్ 3L పైన. ఇంకా 4L కూడా అనుకోవచ్చు. లేదు అనుకోకండి, బట్ సమ్వేర్ నియర్ దట్. బట్ ఇట్స్ నాట్ లైఫ్ లాంగ్ ఇదే ఉంటుంది అని కాదు కదా. బట్ యాజ్ ఆఫ్ నౌ అయితే కనుక అనుకుంటారు కదా, వీడియో పోల్చొక్కని ఒక ఛానల్ పెట్టుకున్నాడు చేస్తున్నాడు ఏం వస్తుంది అనుకుంటారు కదా, వాళ్ళకి ఒక ఇన్స్పిరేషన్. చాలా మంది అంటారు జాబ్ చేసుకోవచ్చు కదా అని. నేను నా అర్నింగ్ వింటే మీరు నా దగ్గర జాబ్ చేయడానికి జాయిన్ అవుతారు. అదే అందుకనే అడుగుతున్నాను, వాళ్ళకి చెప్తున్నా. అదే 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 దాని గురించి వాళ్ళకే ఒక క్లారిటీ ఇవ్వడానికి. అయితే అయితే ఆల్మోస్ట్ 3L నీరే బోట్స్. సో అయితే యాక్చువల్గా మరి అంటే ఈ లైఫ్ జర్నీలో ఇప్పుడు అయితే పెళ్లి చేసుకోలేదు, ఇప్పుడు అయితే ఫ్యామిలీ అమ్మ ఉన్నారు అక్క ఉన్నారు వీళ్ళందరూ ఉన్నారు కదా, బట్ ఒక ఒక పాయింట్ ఆఫ్ టైంలో అయితే లైఫ్ పార్ట్నర్ అవసరం అయితే పడుతుంది కదా. యాక్చువల్గా పడుతుందని రూల్ ఏమి ఉండదు. అంటే మీకు నెక్స్ట్ అంటే ఒక రేపు ఏంటి లేకపోతే ఒక 4 రోజుల తర్వాత ఏంటి ఈ ఆలోచన ఏమి ఉండదు. ఇప్పుడు ఈ మూమెంట్, ఈ మూమెంట్ ఏంటి, ఈ మూమెంట్ తారక్ గారు నాకు కాల్ చేసి రమ్మన్నారు ఇంటర్వ్యూ చేద్దాం అంటే వెళ్తా. నెక్స్ట్ మూమెంట్ ఏంటో కూడా తెలియదు. ఐ హావ్ నాట్ హ్యాడ్ మై లంచ్, బ్రేక్ఫాస్ట్ కూడా చేయలేదు మార్నింగ్. అవునా? అంటే మీరు పెట్టమని కాదు చెప్పండి. నేను పెట్టదనుకుంటున్నాను. నేను అంటుంది అంటే ఐ డోంట్ థింక్ అబౌట్ వాట్ ఈస్ నెక్స్ట్, లెట్స్ ట్రావెల్, తర్వాత ఏదో తింటాం ఆ ప్రాసెస్లో. కానీ అలా ఉన్నప్పుడు నేను ప్రతి మూమెంట్ని ఎంజాయ్ చేస్తాను. ఓకే. అలా అంటే చిన్నప్పటి నుంచి ఇలాగే ఉంటారా మీరు, లేకపోతే గ్రో అవుతున్న కొద్దీ మారుతుంది? గ్రో అవుతున్న కొద్దీ మారింది. ద కైండ్ ఆఫ్ ఎన్వైర్న్మెంట్ పెరిగింది, చూసింది నా ఫ్రెండ్స్. ఫ్రెండ్స్ అంటే ఐ డోంట్ హ్యావ్ ఫ్రెండ్స్ ఆల్సో రైట్ నౌ, ఐ ఓన్లీ హ్యావ్ కొలీగ్స్. నేను ఈ మూమెంట్లో ఎవరితో అయితే వర్క్ చేస్తున్నా వాళ్ళే నా ఫ్రెండ్స్. అంతే అంతే, ఫ్రెండ్షిప్ కూడా లేదు. చాలా మందితో వర్క్ చేసే వాళ్ళతో నేను టచ్లో ఉన్నాను. వాళ్ళు ఎప్పుడైనా వర్క్ ఉంది నీతో అంటే ఐ హెల్ప్, అంతేగాని వాళ్ళతో వాళ్ళ ఇన్ఫ్లుయెన్స్ని వాడుకుందాం అనే టైప్. మరి ఇలా ఇంత డిఫరెంట్గా ఉన్న పోల్చక్కకి మరి ఎవరన్నా పూలిచ్చి ప్రపోజ్ చేశారు ఎవరన్నా, లేకపోతే పూలిచ్చి పోల్చక్క ఎవరికైనా ప్రపోజ్ చేశాడా? లేదు, నేను ఎప్పుడు ప్రపోజ్ చేయలేదు. పీపుల్ సే అంటే ఇంత ఎక్సెంట్రిక్గా ఉన్న వాళ్ళకి చాలా మందికి నచ్చుతారు కదా, మాట్లాడతారు మంచిగా మాట్లాడతారు, వి టేక్ ఇట్ ఫార్వర్డ్. బట్ తెలిసి కదా మీకు రిలేషన్షిప్ ఇంకా నీడ్స్ సంథింగ్ ఎల్స్, టైం ఇవ్వాలి, అదంతా ఇవ్వాలి, ఇది అండర్స్టాండ్ ఇన్ ద ప్రాసెస్ అండ్ డిస్టెన్స్ అవుతాం అంతే. సో ప్రపోజల్స్ అయితే వచ్చినాయి? వచ్చాయా. సో పెళ్లి చేసుకునే ఉద్దేశం అయితే లేదు ప్రస్తుతానికి. అదే చెప్పా కదా, అంటే ఇఫ్ దీస్ ఆర్ ద టర్మ్స్ అండ్ ప్రస్తుతానికి అయితే ఉంది, కాకపోతే అర్థం చేసుకునే నేను వర్క్ చేసుకుంటా, నువ్వు కూడా వర్క్ చేసుకో, కలుద్దాం, విల్ డిస్కస్, మనం మాట్లాడదాం, అవన్నీ ఉంటాయి, షేర్ అవర్ ప్రాబ్లమ్స్. కానీ ఐ వాంట్ సంబడి హూస్ వెరీ నాకు భరోసా, అంటే స్ట్రాంగ్, అరే ఐ వాంట్ సంబడి హూ కెన్ అంటే ఐ వాంట్ టు లుక్ అప్ టు దెమ్. ఎస్ ఎస్, అర్థమైంది. ఒక ఉచిత సలహా ఇస్తాను మీకు తీసుకుంటానంటే కనుక, ఏంటంటే యాక్చువల్గా మీ లైఫ్ని ఎగ్జాక్ట్గా కనుక ఒక స్క్రిప్ట్ రాసుకుని ప్రాపర్గా సినిమా తీస్తే బ్లాక్ బస్టర్ ఇటు పడతారు మీరు. ఎందుకంటే మీరు చదివిన దానికి, చదివిన ఏజ్కి, చేస్తున్న పనికి, మీ ఇంట్రెస్ట్కి, మీ పాయింట్ ఆఫ్ వ్యూకి, దేనికి కూడా ఒకదానికి ఒకదానికి అనిపిస్తుందా? ఓకే, అంటే మాకే కదా, మరి వ్యూవర్స్కే కదా అనిపిస్తుంది. టు దాట్ ఎంటర్టైనింగ్గా ఉంది, అంటే ఏది అడిగినా కూడా కొంచెం కొత్త కొత్తగానే ఉంటుంది నేచురల్గా వ్యవహారం అంతా అని చెప్పేసి దాని గురించి అనమాట యాక్చువల్గా. బట్ ఐఎమ్ వెరీ సింపుల్ మ్యాన్, ఇంత కాంప్లికేటెడ్ ఇవన్నీ చెప్తున్నాం కానీ ఏదో, బట్ ఐఎమ్ సింపుల్, సింపుల్ ఇంట్రెస్ట్ ఉన్నాయి నాకు. నేను లైక్ ఈటింగ్ బనానా, అరటాకు మీద భోజనం తినడం, సింపుల్, ఐ వాంట్ వాక్, ఆర్టీసీ బస్సులో ట్రావెల్ చేయడం, ఐ వాంట్ మీట్ పీపుల్, వాళ్ళతో కలిసి మాట్లాడడం, ఇవన్నీ ఉంటే లైఫ్ ఇస్ వెరీ సింపుల్. లెట్స్ నాట్ యు ఆర్ ఆల్మోస్ట్ యు హ్యావ్ 500K ఫ్యామిలీ రైట్ నౌ, 500K 600K నియరింగ్ టు 6 lakhs. యా, మరి ఇంతమంది పీపుల్స్ లో మరి మీరు ఆర్టీసీ బస్సులో ట్రావెల్ చేసినప్పుడు కానీ లేదా నడుస్తున్నప్పుడు కానీ ఎవరో కలుస్తారు, కలుస్తుంటారా? మరి సెల్ఫీలు అవి అడిగినప్పుడు అనిపిస్తుంది, హ్యాపీగా ఉంటుందా, ఎంబ్రాసింగ్ ఉంటుందా? ఏమీ ఉండదు, సెల్ఫీ అడిగా ఓకే నైస్, రేపటి రోజున అడగకపోవచ్చు, అడిగినా హ్యాపీ, అడగకపోయినా హ్యాపీ. అలా యూ హ్యావ్ టు ట్యూన్ యువర్ సెల్ఫ్, బీ డిటాచ్డ్. ఇప్పుడు నా జుట్టు ఉంది, ఇంత లెంగ్తీ హెయిర్ ఉంది అని ఎక్స్పెక్ట్ చేయొద్దు. ఏదన్నా ఇప్పుడు ఈ రోజు నాకు సర్టన్ అమౌంట్ వస్తుంది, రేపటి రోజు రాకపోవచ్చు, యూట్యూబ్ అకౌంట్ పోవచ్చు, యూట్యూబ్ అయితే తీసి పడేయచ్చు, టిక్టాక్ తీసేసినట్టు యూట్యూబ్ తీసేస్తే నేను రెడీగా ఉండాలి.
అంత మాత్రం నేడ్చి యూట్యూబ్ ఎందుకు తీసారు అని చెప్పి నేడుస్తాను రోడ్ల మీదకి రాను కదా. యు హావ్ టు బి ప్రిపేర్డ్, డిటాచ్డ్ గా ఉండాలి ఎప్పుడు, దేనికైనా డిటాచ్డ్ గా ఉంటారు ఉంటే బెస్ట్.